నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది ఎన్నికల్లో కలిపి పోటీ చేసిన మూడు పార్టీల కూటమి ఏకంగా నూట అరవై నాలుగు స్థానాలను గెలుచుకుంది గెలుపు అనంతరం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు కావస్తోంది ఇప్పటివరకు పరిపాలనపై దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు నామినేటెడ్ పదవులపై దృష్టి పెట్టారు అయితే నామినేటెడ్ పదవుల్లోనకు మూడు పార్టీలకు దామాషా ప్రకారం కేటాయించనున్నారు ఇక నామినేటెడ్ పదవుల కోసం టీడీపీ జనసేన బీజేపీ పార్టీలోని ఆశావహులు ఎదురు చూస్తున్నారు వారికి త్వరలోనే చంద్రబాబు శుభవార్త చెప్పనున్నారు నామినేటెడ్ పదవుల భర్తీపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న విస్తృత కసరత్తు తుది దశకొచ్చింది మరో వారం పది రోజుల్లో తొలి భర్తీ ప్రక్రియ చేపట్టనున్నారు టీడీపీ మిత్రపక్షాలైన జనసేన బీజేపీలకు పద్దెనిమిది నుంచి ఇరవై శాతం వరకు పోస్టులను కేటాయించనున్నారు ఆ పార్టీలో పోటీ చేసిన దామాషాలోనే నామినేటెడ్ పోస్టులు ఇవ్వనున్నారు నామినేటెడ్ పదవులను పనితీరు సమర్థత పార్టీపై అంకిత భావం వంటి అంశాల ఆధారంగా కేటాయించనున్నారు టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరు కష్టపడి పనిచేశారు పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను ఎవరు అంకిత భావంతో నిర్వహించారు ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల కోసం చిత్తశుద్దితో పనిచేసిన వారు ఎవరు అనే అంశాల ప్రాతిపదికన రెండు మూడు నివేదికలు టీడీపీ అధినేత చంద్రబాబు తెప్పించుకున్నట్టు తెలుస్తోంది ఇక మొన్న ఎన్నికల్లో గెలిచిన పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీల నుంచి విడిగా ప్రతిపాదనలు తీసుకున్నారు మిత్రపక్షాల నాయకులతోనూ చంద్రబాబు విస్తృతంగా చర్చించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు వాటన్నింటినీ క్రోడీకరించి పనితీరు సమర్థతకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు ఇక అదే సమయంలో సామాజిక ప్రాంతీయ సమీకరణాలను బేరీజు వేసుకుంటూ సమతూకం పాటిస్తూ నామినేటెడ్ పోస్టుల భర్తీ చేయడానికి చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి పోస్టుల వరకు ఇదే సూత్రాన్ని అమలు చేయనున్నారు అయితే రాష్ట్రంలో ఉన్న నామినేటెడ్ పోస్టులన్నింటినీ ఒకేసారి భర్తీ చేయకుండా దశలవారీగా చేపట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది